దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని ఆర్థిక పరిపుష్టిని పెంచిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వందల్లోనే పెన్షన్లు ఇస్తున్నారని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పథకాలే, కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవేమీ లేవని తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, దివ్యాంగులే చైతన్యవంతులే, బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తారని అంటున్నారు. రాష్ట్రమంతా తిరిగి దివ్యాంగుల మద్దతు కూడగడుతున్న వాసుదేవ రెడ్డితో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఆర్థికంగా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కి అండగా ఉండాలంటున్నారు వాసుదేవ రెడ్డి. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పథకాలకు మద్దతు కూడగడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా దివ్యాంగులకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్తున్నారు. వారి స్పందన ఎట్లా ఉంది, కేసీఆర్ పట్ల కృతజ్ఞత ఎట్లా ఉంది అనే అంశాన్ని వాసుదేవ రెడ్డి ద్వారా అడిగి తెలుస్తుంది. వాసుదేవ రెడ్డి గారు, ఎట్లా ఉంది సార్ ప్రతి కాన్ఫరెన్స్ కి మీరు పోతున్నారు, మీరు ఏం చేశారో చెప్తున్నారు, ప్రజాస్పందన ఎట్లా ఉంది, దివ్యాంగుల స్పందన ఎట్లా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యంగా ఈ దివ్యాంగుల సమాజంలో ఒక ఆత్మగౌరవం, ఒక ఆత్మవిశ్వాసం ఇలా దివ్యాంగుల సమాజంలో ఉండడం వల్ల వారి యొక్క చాలా ధైర్యంగా ఒక భరోసాతో వాళ్ళు ఇలా బతుకును కొనసాగిస్తున్న సందర్భం కూడా మరి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలను, బలహీన వర్గాలకు అండగా నిలవాలని చెప్పి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా నాకు తెలిసి ఇప్పటి వరకు మరి సంవత్సరానికి 50,000 కోట్లు ఒక సంక్షేమం మీదనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నదంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల కోసం ఎంత తపన పడుతుందో ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత ఇలా అందరి సమాజం పైన ఉంది. కాబట్టి ఆ దిశగానే ఆలోచించిన సమాజం అంతా కూడా ఇలా ముందుకొస్తా ఉన్నది. ఈ ఎన్నికల్లో మేమంతా కూడా కేసీఆర్ వెంటే ఉంటాం, మేమంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని చెప్పి ఎక్కడికక్కడ కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తూ ముఖ్యమంత్రి గారికి బాసటగా నిలుస్తున్న సందర్భం. అందులో భాగంగా ఇవాళ గత 15-20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల సమాజాన్ని మరి ప్రత్యక్షంగా కలిసి వారితో మాట్లాడి ఈ దివ్యాంగుల సమాజానికి ఇస్తున్న పెన్షనే కాకుండా ఇవాళ అనేక పథకాలు, ఇవాళ ముఖ్యంగా వికలాంగుల సహకార సంస్థను చెల్లిస్తున్న అనేక పరికరాలు, ఇవన్నీ కూడా వారు లబ్ధి పొందింది. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇంత చేస్తా ఉన్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అండగా నిలవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్తే ప్రతి ఒక్కరు కూడా ఇలా ముందుకొచ్చి మేము సైతం అంటూ ఇలా ముఖ్యమంత్రి గారికి బాసటగా నిలుస్తున్న సందర్భం కనిపిస్తా ఉన్నది. ఇలా ముఖ్యంగా ఇలా పాలేరు నియోజకవర్గంలో ఉన్నాం. ఇలా పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో ఇలా వికలాంగుల సమాజాన్ని అంతా కూడా ఒక దాటికి తీసుకొచ్చి వారందరితో కలిసి భోజనం చేయడం, వారికి మేము ఉన్నామంటే ఒక భరోసాను కల్పించడం అంటేనే ఇలా ఈ సమాజం పట్ల ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి కనిపిస్తా ఉన్నది. ఇలా అంతేకాదు, ఇలా కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు మాటలు చెప్తా ఉన్నారు, కానీ మాటలు చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా వాళ్ళ పాలన తీరులో ఈ సమాజాన్ని అక్కడ చేర్చుకున్నట్టు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇలా కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాలలో దివ్యాంగుల పెన్షన్ చెప్పుకుంటే అసలు సిగ్గుపోతుంది, సిగ్గుంటే కాంగ్రెస్ పార్టీ సిగ్గుగా తలదించుకోవాలి. ఇలా ఛత్తీస్గఢ్లో 200 పెన్షన్ ఇస్తా ఉన్నారు, కర్ణాటకలో 1100 పెన్షన్ ఇస్తా ఉన్నారు, రాజస్థాన్ లో 750 నుంచి 1500 పెన్షన్ ఇస్తా ఉన్నారు. అంటే వారు పాలిస్తున్న రాష్ట్రాలలో దివ్యాంగుల పెన్షన్ ఎక్కడ కూడా 1000 దాటది. కానీ ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో నెలకు 4,000 రూపాయలు, దాదాపుగా 5,35,000 మందికి, సంవత్సరానికి 2,000 కోట్లు ఖర్చు పెడుతున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 9.5 సంవత్సరాలలో 10,310 కోట్లకు పైగా ఒక పెన్షన్ రూపంలోనే ఖర్చు పెట్టింది. అంటే ఈ యొక్క సమాజం పట్ల ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి ఏందో ఇలా సమాజం గమనిస్తా ఉన్నది. కాబట్టే ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారిగా ఉన్న వికలాంగుల పెన్షన్ లబ్దిదారులందరూ కూడా ఇలా వారితో పాటు మా కుటుంబ సభ్యుల ఓట్లన్నీ కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ గారి అని చెప్పి మద్దతు ప్రకటిస్తా ఉన్న సందర్భం చూస్తా ఉంటే 1,000 కోట్ల రూపాయలు దివ్యాంగులకు ప్రభుత్వం చేకూర్చింది, కానీ 100 రూపాయలు 200 పెన్షన్ ఇయ్యలేని పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు చేస్తున్నటువంటి ఆరోపణలకు మీరు సమాధానం? ఇవాళ అదే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు 100-200 ఇస్తున్న పెన్షన్ మీ రాష్ట్రాల్లో ఉన్నది, మీరు స్థితితో తలదించుకోవాలి. మీరీడికి వచ్చి మా తెలంగాణ ప్రజలకు, మా తెలంగాణ ప్రాంతంలో ఉన్న మా దివ్యాంగుల సమాజాన్ని ఏదో చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి డబ్బల్లో ఓట్లు పంచుకున్న తర్వాత మీరు ఎక్కడికి పోతారో తెలియదు, మీరు ఇస్తున్న హామీలు ఎవడు అమలు చేస్తున్నా కూడా తెలియదు, అసలు మీ రాష్ట్ర నాయకుడు ఎవడు, రేపు అధికారంలోకి వస్తా అని చెప్తా ఉన్న గొప్పలు చెప్పుకుంటున్నా మీకు అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో చెప్పే దమ్మున్నదా కాంగ్రెస్ పార్టీ కానీ మేము ఇలా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఇలా ఆ పరిస్థితి మీలో లేదు. అసలు రా సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి అవుతాడు, ఈ రాష్ట్రాన్ని మొత్తం
కుక్కలు చింపిన ఇస్తార్ లెక్క తయారు చేయడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తా ఉన్నది ఆ కుట్రలను కుతంత్రాలను తెలంగాణ సమాజం ఛేదిస్తా ఉంటది తప్పకుండా ఇప్పుడు జరుగుతున్న కుట్రలన్నిటి కూడా గమనిస్తా ఉన్నది ఇవాల తప్పకుండా ఒక బీజే ఒక కాంగ్రెసే కాదు బీజేపీ పార్టీ నాయకులు కూడా ఇవాల వారు పాలిస్తున్న రాష్ట్రాలలో దివ్యాంగులకు పెన్షన్ చాలా తక్కువగా ఉన్నది దేశ ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లోనే 600 నుంచి 1000 రూపాయలు మా పెన్షన్ ఇస్తా ఉన్నారు అక్కడ దివ్యాంగుల సమాజానికి వారా చిక్కడి గొప్పలు చెప్తారు ఇవి నమ్మాలి తెలంగాణ ప్రజలు దివ్యాంగులు అధికారం కోసం రకరకాల హామీలు ఇస్తున్నారు లేనిపోనివన్నీ కూడా కేసీఆర్ కి అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పోస్తున్నారు దీని పట్ల ఎట్లా అప్రమత్తంగా ఉంటారు తప్పకుండా వారు అధికారం కోసం చేస్తున్న వాటన్నిటి కూడా ఇలా తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు ముఖ్యంగా మా దివ్యాంగుల సమాజం చాలా తెలివికల సమాజం వీటన్నిటి కూడా గమనిస్తా ఉన్నది అన్నిటి కూడా అన్ని వేదికల ద్వారా దీన్ని విమర్శ వ్యతిరేకిస్తా ఉన్నాం కాబట్టి ఎన్నికలు వస్తే ఏ మాటలు మాయ మాటలు చెప్తారు ఎన్నికల తర్వాత వీరు ఏం చేస్తారో మన కళ్ళ ముందు కనిపించేయింది ఇలా పక్కనే కర్ణాటక రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు అవన్నీ అమలు చేయక బొక్క బోర్ల పడ్డది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తే ఇక్కడికి వచ్చి డీకే శివకుమార్ 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి గొప్పగా చెప్తారు ఇది తెలంగాణ సమాజం చాలా నవ్వుకుంటా ఉన్నది 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తామంటే అంటే ఇవన్నిటి కూడా వారు పాలిస్తున్న రాష్ట్రాలలో అమలు చేస్తలేదు అందుకనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ దేశంలో సంక్షేమాన్ని ఒక స్వర్ణయుగంగా మార్చిండ్రు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి మరోవైపు ఈ రెండింటిని జోడెద్దులాగా ముందుకు తీసుకెళ్తూ మరి దేశంలోనే ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉన్నారు కాబట్టి ఇది ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళడానికి మరి కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి ముచ్చటగా 3వ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉన్నది యాట్రిక్ దిశగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తా ఉన్నది అది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది హ్యాట్రిక్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలను ప్రజల్లోనే ఎండగడతాం దివ్యాంగులకు చేసినటువంటి ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్తామని కూడా వాసుదేవరెడ్డి చెప్తున్నారు విడుదల నిస్తారతో సాంబశివరావు టీ న్యూస్ పాలేరు నియోజకవర్గం నుంచి